హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కొబ్బరి లడ్డు చేస్తున్నాను. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఇది. అలాగే చాలా స్మూత్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలకైతే మంచి హెల్తీ ఫుడ్, అలాగే పెద్దవాళ్ళు కూడా తినేలాగా ఉంటుంది. చూడండి, చాలా స్మూత్గా అనేది ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. ఇక ఈ తయారీ విధానం చూసేయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి మెల్ట్ అవ్వాలి. ఈ నెయ్యి మెల్ట్ అయ్యాక 2 కప్పులు కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ ఏమీ అవసరం లేదు, కొద్దిగా వేగితే చాలండి. ఎక్కువ వేగిందంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వేయించుకున్నాక 2 కప్పులకి 1 కప్పు చక్కెరని యాడ్ చేశాను. ఇది 1 మినిట్ వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇవి అండి కొలతలు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత ఈ కోకోనట్ పౌడర్ అనేది, ఇది మార్కెట్ నుంచి తెచ్చినదండి. చూడండి, కొద్దిగా ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేశాను. ఇది మార్కెట్ నుంచి తెచ్చిన పౌడర్ కాబట్టి కొంచెం తెల్లగా ఉంది. మనము ఇంట్లోదైతే ఆ కొబ్బరికి ఉన్న పై పెచ్చి తీసేసి అది మిక్సీకి గ్రైండ్ చేసుకొని కూడా ఇలా వేసుకోవచ్చు, లడ్డూలు చేసుకోవచ్చు. అప్పుడు తెల్లగా ఉంటుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది, మనం వేసిన ఆయిల్ వదులుతూ ఉంటుంది. చూడండి, సారీ, నెయ్యి వదులుతూ ఉంటుంది, సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ లోపలే ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. ఓకే అండి, రెడీ అయిపోయింది. చూడండి, నెయ్యి కూడా వదిలింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఒక ట్రే తీసుకున్నాను, అలాగే ఇది చల్లబడ్డాక ఇలా ఉండలు చేసుకోవాలి. మనం లడ్డూలు ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకొని, ఈ కోకోనట్ పౌడర్ ఉంది కదా దాంట్లో కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకోవడం వల్ల చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. చితే మీరు ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది, పెద్ద కష్టము కూడా ఏముండదు. అలాగే మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.